గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు ప్రతిరోజు మసాలాలు వాడతారు, ప్రతిరోజు ఏదో ఒక కర్రీలో మసాలానే ఉంటానే ఉంటుంది. బిర్యానీ చేయాలన్నా మసాలానే, బిర్యానీలో చాలా రకాల మసాలాలు వేస్తాం, చెక్క అని చెప్పి, లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా సంథింగ్ సంథింగ్ చాలా ఉంటాయి. కానీ ఇవన్నీ చెట్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో ఇప్పుడు మనం వచ్చింది స్పైస్ ప్లాంటేషన్ దగ్గరికి. ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉంటాయి, అన్ని రకాల స్పైసెస్ అంటే మసాలా చెట్లు ఉంటాయి. మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ చూస్తున్న అన్ని మసాలాలండి, ప్రతిదీ ఆర్గానిక్ మసాలాలు. ఇక్కడ ఈ తోటలో పండించిన మసాలే. ఇక్కడ ఇది చూసారా, ఇది బిర్యానీలో వేసే ఒక ఏదో సంథింగ్ నట్ ఏదో ఉంటుంది అది. ఇక్కడ చూసారా మిరపకాయలు ఉన్నాయి. మిరపకాయలు మనం నార్మల్గా యూజ్ చేసే 1000 మిరపకాయలతో సమానం ఈ ఒక్క మిరపకాయ. అంత స్పైసీగా, అంత కారంగా ఉంటుంది. ఆలకులు అన్ని చాలా రకాలు ఉన్నాయండి. సో మనం ఇప్పుడు దాని దగ్గరికి వచ్చాం. మొత్తం ప్రతిదీ డీటెయిల్గా మీకు చూపిస్తాను. అది చూసే ముందు మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో ఇలాంటి వీడియోస్ ఏ గార్డెనింగ్ ఛానల్ పెట్టలేదండి. ఫస్ట్ టైం మన ఛానల్లే మీకోసం నేను ఈ వీడియోని అప్లోడ్ చేశాను. సో ప్లీజ్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు గార్డెన్ దగ్గరికి వచ్చామండి. వాళ్ళు పూలతో వెల్కమ్ చెప్తున్నారు, అది చూద్దాం. ఫ్లవర్స్తో చక్కగా మనల్ని వెల్కమ్ చెప్పారండి. ఎదురుగా కనిపిస్తుంది కదా, అది హట్ హౌస్ అనమాట. అక్కడే మనకి ఫుడ్ అరేంజ్ చేస్తారు, అన్ని రకాల ఇక్కడ ఉన్న మసాలాతో. ఆర్గానిక్ ఫుడ్ అండి, వెజ్ నాన్ వెజ్ రెండు రకాలు ఉంటాయి. ఇక్కడ పక్కనే శానిటైజర్ ఉంది, అది చేసుకున్న తర్వాత మనం పైకి వెళ్ళాలి. ఈ హట్ హౌస్ అయితే చాలా బాగుంటుందండి, అంతా బ్యాంబూతో అనమాట, ఎదురు బొంగులతోనే చేసింది. ఇది ఎక్కడైనా సరే ఇక్కడ ప్లాస్టిక్ అలాంటివి కూడా యూజ్ చేయరండి, నార్మల్ అంతా ఆర్గానిక్ అనమాట. చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ మేము ఫుడ్ తినడానికి వచ్చాం. సో చూద్దాం. ఫస్ట్ మనం వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తారండి, అంటే ఇది హెడేక్ అలాంటివి ఉంటే తగ్గిస్తుందంట, మైగ్రేన్, పార్స్ నొప్పి లాంటివి ఏమైనా ఉంటే సంథింగ్. ఇప్పుడు అతను డీటెయిల్గా మనకు చెప్తారు, చూద్దాము దాని గురించి. లెమన్ గ్రాస్ టీ, లెమన్ గ్రాస్ టీ కంటెన్స్ కార్డమమ్, లెమన్ గ్రాస్ అండ్ జింజర్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెడేక్, మైగ్రేన్స్, రిమూవ్స్ యువర్ టైర్డ్నెస్. నెక్స్ట్ యువర్ గోవా, ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ హ్యాంగోవర్. లెమన్ గ్రాస్ అండ్ యాలకులు వీటితో చేసిన ఒక టీ అండి ఇది, చాలా బాగుంటుందంట. మనకి హెడేక్ కానీ పార్స్ నొప్పి లాంటివి తగ్గిస్తుంట డైలీ తాగితే. సో దీంతో వెల్కమ్ చెప్పారు. ఇప్పుడు మనకి ఒక బుక్లెట్ లాంటిది ఇస్తారండి, దీంట్లో ఈ గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు ప్రతి ఒక్కరు డీటెయిల్గా ఉంటుంది అనమాట. అండ్ ఏ మొక్క ఏ మెడిసిన్ యూజ్ చేస్తారు, ఎలాంటి వాటికి యూజ్ అవుతాయి, సో మొత్తం డీటెయిల్గా ఈ బుక్లెట్లో ఉంటాయండి. సో దీన్ని నీట్గా చదువుకోమని చెప్పి మనకి ఇచ్చారనమాట. దీంట్లో చూసారా అన్ని రకాల అంటే మెడికల్గా ఏ అయితే యూజ్ అవుతాయి వాటి గురించి, జింజర్, గార్లిక్ ఇలాంటి ప్రతి స్పైసెస్ గురించి దీంట్లో చూపించారండి. సో ఆ డీటెయిల్గా ఉంటాయన్నమాట. ఇది గోవాలోని ఆత్రేయ స్పైస్ ఫామ్ అండి. గోవాలో చాలా ఉంటాయి స్పైస్ గార్డెన్స్. మీకు తెలిసిందే, గోవాలో ఆల్కహాల్ చాలా ఫేమస్. ఆయన ఏం చెప్తున్నారంటే గోవాలో రెండు ఫేమస్, ఒకటి బీచ్, ఇంకోటి ఆల్కహాల్. సో గోవా వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఆల్కహాల్ కూడా టేస్ట్ చేయాలని చెప్తున్నారు. సో నేను ఆల్కహాలిక్ కాదు, నా దగ్గరికి వచ్చారు, నాకు వద్దని చెప్పాను. సో ఆయన వెళ్ళిపోయారు. సో దీంట్లో కొంచెం ఆల్కహాల్ ఉంటుందంట, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి నేను నో చెప్పాను. ఆల్కహాల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డైరెక్ట్గా ఫుడ్కి వెళ్ళొచ్చని చెప్పారు. సో ఇంకా మేము ఫుడ్ దగ్గరికి వెళ్తామండి. ఫుడ్ అంతా రెడీగా ఉంది. మీరు అక్కడ చూసారంటే కనుక అన్ని కుండల్లో తయారు చేశారంటే పాతకాలం నాటి. సో ఆ స్టైల్లో అలా డిజైన్ చేసి అలా చేశారండి. ఇక్కడ మీరు ఈవెన్ ఇక్కడ ఉన్న గరిటలు కూడా చాలా డిఫరెంట్ కొన్ని మీకు చూపిస్తాను చూడండి. గరిటలన్నీ కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, వాటితో, ఇంకా బ్యాంబూ స్టిక్స్తో వాటితో చేశారన్నమాట. అంతా ఓల్డ్ స్టైలే. ఇక్కడ ఏం చూసుకున్నా సరే నార్మల్ మనకి నేచర్లో దొరికే వాటితోనే చేశారండి. కొన్ని కొన్ని తప్ప చిన్న చిన్న ప్లేట్లు అలాంటివి, కొన్ని ఐరన్వి అలా ఉన్నాయి, బట్ చాలా వరకు అన్ని చెక్కలతోనే చేశారండి. అన్ని మట్టి కొండలు వాటిల్లోనే భోజనం. క్యూలో ఉన్నారు అందరూ ఫుడ్ కోసం రెడీగా. ఇప్పుడు టైం 2:30 అవుతుందండి. సో ఫుల్ ఆకలి ఉంది, ఏమేం పెడతారో చూద్దాం. అలాగే
ఇక్కడ చూసిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చాలా వరకు ఫుడ్ అంతా గోవా స్టైల్లోనే ఉందండి. గోవా స్టైల్లోనే ఆ రైస్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ అప్పడాలు, ఇది బజ్జీ అన్నమాట, అరటికాయ బజ్జీ. ఇది అప్పడాలు, ఇందాక చూశారు కదా రైస్. అండ్ స్టార్టింగ్లో క్యాబేజీని తురిమి అండ్ క్యారెట్ని తురిమి అవి వేశారు. అండ్ దీని తర్వాత వెజ్ ఇవన్నీ వెజ్ ఐటమ్స్. నాన్ వెజ్ వాళ్ళకి చేప, గోవా స్టైల్లో ఒక చేప చేశారండి, అది నాన్ వెజ్. ఇంకోటేమో రొయ్యలు అండ్ క్యాబేజీ పెట్టి సంథింగ్ ఒక కర్రీ చేశారు, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది రొయ్యలు అండ్ క్యాబేజీతో కర్రీ అన్నమాట. సో ఇదంతా నాకేం నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో ఇది ఫిష్ అండి, చేప. ఇది గోవా స్టైల్లో పైన ఏదో డిఫరెంట్గా ఉంది, క్రిస్పీ క్రిస్పీగా. ఇదే రొయ్యల కర్రీ. సో నాకైతే చూడటానికి ఏదోలా ఉంది, చూద్దాం. గైస్, నేను నాన్ వెజ్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, ప్రాన్స్ కర్రీ ఫిష్ అంటే. బట్ ఇలా క్యాలీఫ్లవర్లో ప్రాన్ వేసి వండుతారని అసలు అనుకోలేదు. ఆ టేస్ట్ కూడా నాకు అసలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిష్ కొంచెం ఓకే, ఫిష్ యావరేజ్గా ఉంది గోవా స్టైల్. అండ్ మిగతా ఫుడ్ అంతా తెలిసిందే గోవా స్టైల్. నాకైతే కనుక మన సైడ్ ఫుడ్డే చాలా బాగుంటుందండి, ఎక్కడికి వెళ్ళినా సరే. మేబీ వాళ్ళకి వాళ్ళ సైడ్ ఫుడ్ బాగుండొచ్చు, బట్ మనకైతే కనుక మన సైడ్ ఫుడ్ బాగుంటుంది. ఆ పప్పు కానీ నెయ్యి అది వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఓకే, మేము ఆకలి మీద ఉన్నాం, మ్యాక్సిమం మేము లాగి చేసేసాము. దాని తర్వాత మాకు ఎక్కువ మైండ్ దేని మీద ఉందంటే ఆ చెట్లు అవి ఎలా ఉంటాయి అటు చూద్దామని చెప్పి ఉంది. సో ఇప్పుడు ఆ చెట్ల వరకు చూపిస్తానండి. ఇది మిర్చి అండి, అంగుళమే ఉంటుంది, అంగుళం కన్నా ఎక్కువ పెరగదు. బట్ మన సైడు 1000 మిరపకాయలతో సమానం ఈ ఒక్క మిరపకాయ, అంత కారంగా ఉంటుంది. जो टेढ़े होते हैं वो फीमेल लीव्स होते हैं. ओके फाइन. और जो स्ट्रेट इज मेल, मेल स्ट्रेट इज मेल. सो यू हैव टू टेक फीमेल लीव्स एंड देन एड इट अली अली इन द बोल. शाज़ा स्ट्रेट इज मेल बो. हां स्ट्रेट वन इज मेल. या स्ट्रेट वन इज मेल एंड फीमेल इज द थर्ड वन. सो या थर्ड वन द टिप, स्पेशल द टिप. सो यू हैव टू यूज ओनली द फीमेल लीव्स फॉर डायबिटीज. రియల్లీ క్రేజీ గైస్, నాకైతే కనుక ఇంతవరకు తెలియదు కరివేపాకులు ఆడ మగ ఆకులు ఉంటాయని చెప్పి. ఆడాకు వచ్చేసి మనకి డయాబెటీస్ వాళ్ళకి తగ్గుతుందంట, అంటే షుగర్ పేషెంట్ వాళ్ళకి ఆడ ఆకులు ఎండబెట్టుకొని తింటే వాళ్ళకి షుగర్ అనేది తగ్గుతుందంట. సో మీకు ఈ డీటెయిల్స్ కనుక మీకు ఆల్రెడీ తెలుసుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది గరం మసాలా చెట్టు అండి, దీని ఆకులు వచ్చేసి గరం మసాలా అనమాట. సో మనం అన్ని రకాల దినుసులు వేసి గరం మసాలా చేస్తాం కదా, బట్ ఇది అట్లా కాదు, ఈ ఆకు వచ్చేసి గరం మసాలా అనమాట. This is called allspice plant. This is a hybrid plant. You also call it garam masala plant. This is called the king of spices. King. Guys, ఇది లవంగ చెట్టు, కింగ్ ఆఫ్ స్పైసెస్ అంట. మసాలాల్లో అన్నిటిలోకి రారాజ్ అంట ఇది. King of spices. No? Guys, ఇది దాల్చిన చెక్క. దీని ఆకులు ఎందుకు యూజ్ చేస్తా తెలుసా, మనం బిర్యానీలో ఒక ఆకు యూజ్ చేస్తాం, బిర్యానీ ఆకు అంటాం, అది దీ చెట్టు ఆకులే. దీని బెరడ్లో వచ్చేసేమో ఈ దాల్చిన చెక్క. మనం బిర్యానీ ఆకుని జాయింట్ పెయిన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంట, అదే దాల్చిన చెక్క ఆకులు బిర్యానీ ఆకులు అంటారు. ఇలాంటి మసాలా మొక్కలు ఇంకా ఎన్నో ఉన్నాయండి ఈ స్పైస్ గార్డెన్లో. మీకు ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ వీడియోలో మీకు ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తాను. సో ప్లీజ్ డోంట్ మిస్ దట్ వీడియో గైస్.